సినిమా డైలాగ్ ఒకటి కదా, డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట అంటూ మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంది కదా. వాస్తవంగా కోడి బుర్ర అంటారు, అంటే దానికి బుర్ర తక్కువ, మిగతా గుజ్జునే కొనుక్కునేది తినేది, కోసుకు తినేది. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ కోడి బుర్ర ఉన్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు, తనకి ప్రచార యావ సినిమాటిక్ పిచ్చ తప్పించి దేశంలో జనం చచ్చిపోతున్నారు, సైన్యం చచ్చిపోతున్నారు, ఒక మధ్య మార్గ పరిష్కారం లేదు, అమెరికా వాళ్ళకి ఒక టూల్ కిట్ లాగా ఉపయోగపడుతున్నాడు, నాటో దేశాల తరపున ఒక వెపన్ లాగా ఉపయోగపడుతున్నాడు, అంతా తెలిసినా నాటోలో చేర్చుకోరని తెలిసినా నాటో కోసం నాటోలో సభ్యత్వం కోసం వెళ్ళి ఉక్రెయిన్తో తగవ పెట్టుకుని తన్నులు తింట అప్పుడప్పుడు ఓ బాంబే కానీ అబ్బాబ్బా మేము గెలిచేసామంటూ మురిసిపోయేటువంటి వింత. ఇప్పుడు తాజాగా సతాయింపు మాటలు బిగిన్ చేశాడనమాట, మేము నాటోలో లేము కానీ నాటో కోసం పోరాడుతున్నాం, నాటో మా వెనకాల ఉందనుకోవడానికి ఏమీ లేదు, అవసరమైనప్పుడు మాకు అండగా నిలబడట్లేదు, ఇట్లాంటి సతాయింపు మాటలు అయితే బిగిన్ చేశాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ హ్యాస్ సెట్ దట్ ఉక్రెయిన్ వాజ్ రియలిస్టిక్ దట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జాయిన్ నాటో వైల్ స్టిల్ ఫైటింగ్ రష్యా. ద ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సెట్ దిస్ ఆఫ్టర్ మీటింగ్ డచ్ అండ్ బెల్జియన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆన్ థర్స్డే. జెలెన్స్కీ సెట్ దట్ ద వార్ బ్యాటెడ్ కంట్రీ విల్ జాయిన్ నాటో ఆఫ్టర్ ద వార్. He made a surprise visit to the Netherlands a day after meeting Nordic leaders in Finland as he tries to drum up support ahead of Ukraine's much-awaited counter-offensive. రేపొద్దున రష్యా దాడికి వస్తే నాటో దేశాలు మన వెనకాల నిలబడం మీరందరూ అన్న రండి అంటూ వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు. ఈ అడిగే మూర్ఖుడు బ్రెజిల్ అనేటువంటిది రష్యా క్లోజ్, చైనా క్లోజ్, ఆడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నట్టు, ఏదో బతిలాడుతున్నట్టు ఉంటుంది. ప్రస్తుతానికైతే అమెరికా నాటో దేశాలు సహకరించకపోయినా మిగతా వాళ్ళ సహకారం కోసం అని తిరుగుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే పుతిన్ని చంపడానికి వేసిన కుట్ర విఫలమయ్యేటప్పటికి తను తన దేశంలో ఉంటే రష్యా చంపేస్తుందని భయపడి ఇతర దేశాల్లో తిరుగుతా ఇలాంటి నాటక ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మేము నాటోలో భాగస్వామి కాదు, యుద్ధం అయిపోయాక మమ్మల్ని నాటోలో చేర్చుకుంటామన్నారు అంటూ కథలు చెప్తున్నాడు.